Okay. బై ద వే వినే ఉంటారు స్ట్రక్చర్ అది జనరల్ గా. ఓకే, దిస్ స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ టు ఇంట్రడ్యూస్ an additional related topic in a conversation. It is typically employed to bring up something that may not be directly connected to the ongoing discussion, but is still relevant or interesting to mention. చూడండి, తెలుగులో ఏమంటారంటే, అవును అంటాం చూసారు, అవును దానికి లింకేజ్ అనమాట. అవును రేపు వెళ్తున్నావు నువ్వు, అవును ఇంగ్లీష్ నేర్చుకుంటున్నా అంట కదా, నేర్చుకుంటున్నావా, అట్లా అటువంటి కండిషన్లో దీన్ని యూజ్ చేయడం జరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, బై ద వే డిడ్ యూ హియర్ అబౌట్ ద న్యూ రెస్టారెంట్, విన్నావా న్యూ రెస్టారెంట్ గురించి, విన్నావా, బై ద వే అవును ఐ విల్ బి అవుట్ టుమారో, నేను బయటికి వెళ్తున్నాను రేపు, బై ద వే హ్యావ్ యూ సీన్ మై కిస్, నా కిస్ చూసావా, బై ద వే ద మీటింగ్ హ్యాస్ బీన్ రీషెడ్యూల్డ్, ఇలా ఉంటే హ్యాస్ బీన్, ఎందుకని ఇక్కడ వీక్లీ ఉంది, ఓకే అపాస్ట్రఫీ వస్తుంటే హ్యాస్. నెక్స్ట్ బై ద వే షీఈస్ విజిటింగ్, ఇక్కడ చూసారా మళ్ళీ ఉందా, ఇక్కడ ఇలా ఉంది, ఇక్కడ ఇక్కడ కూడా అలాగే ఉంది, కానీ ఇక్కడ ఇది ఈజ్ అవుతుంది, ఇక్కడేమో హ్యాజ్ అవుతుంది, ఎలా ఫాలో అవుతున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ బీన్ వి త్రీ ఫాలో అయింది, అంచేతది హ్యాజ్ అవుతుంది, ఇక్కడ ఇన్ఫామ్ వచ్చింది, అంచేతది ఈజ్ అవుతుంది. ఓకే, బై ద వే షీఈస్ విజిటింగ్ నెక్స్ట్ వీక్. ఓకే కమ్ ఆన్ నెక్స్ట్. By the way, you start a new cafe? You start a? New cafe. Cafe. Not. Dinne, correct pronunciation is cafe. 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 General ka, andaru yeman pronunciation is cafe. Cafe. Daga, cafe under. Cafe. Cafe. A. Adi. డిఫ్థాంగ్ అంటారు దాన్ని, ఐ ఐ ఔ ఇట్లాంటివన్నీ కూడా డిఫ్థాంగ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఫొనెటిక్స్, అది ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్లోకి వచ్చింది రండి, అది టాపిక్ వేరే, ఫొనెటిక్. ఓకే నెక్స్ట్. బై ద వే హీ లవ్స్ హర్. ఓకే నెక్స్ట్. By the way, you get good marks. Okay, fine. By the way, you learn English? You learn, not learn. Run, run. Learn English? Okay, fine. By the way, you travel world too? Okay, fine. Okay, understood? అర్థమైందండి? యా, చెప్పండి. ఇంకా మీరు ఇంకేం తెలుసుకోవాలనుకుంటున్నారు? Tomorrow is the last day for us. ఈ విధానం మీకు క్లారిటీ వచ్చిందా? చెప్పండి. ఇవే మీకు అర్థమైంది కదా? అర్థమైంది సార్.
ఓకే, సో నియర్లీ యూ హ్యావ్ గాట్ 120 అబౌ స్ట్రక్చర్స్. 120, ఓకే, 120 స్ట్రక్చర్స్ మీరు కరెక్ట్గా నేర్చుకుంటే ఎవరికి తెలీదు. ఈవెన్ స్పోకెన్ ఇంగ్లీష్లో దిట్ట అయిన వాళ్ళకు కూడా, వాళ్ళకి కూడా తెలియదు అనమాట ఆ స్ట్రక్చర్స్. ఓకే, జనరల్గా ఏంటంటే ఇంగ్లీష్ మాట్లాడతారు కానీ వాళ్ళకి ఒక స్ట్రక్చర్ అంటూ ఉండదు, వాళ్ళకు వచ్చింది మాట్లాడతారు. ఓకే, కానీ ఇక్కడ మీకు ఇచ్చినటువంటి స్ట్రక్చర్స్ ఏంటంటే దీస్ ఆర్ గ్రామటికల్ స్ట్రక్చర్స్, ఇంకా మిస్టేక్ ఉండదు ఇందులో. ఓకే, పక్క విత్ గ్రామర్, మీరు చెప్పేటటువంటి స్ట్రక్చర్ ఎలా ఉంటుంది విత్ గ్రామర్తో ఉంటుంది అనమాట. సో ఇట్లా మీకు ఎన్ నెంబర్ ఆఫ్ స్ట్రక్చర్స్ యూ హ్యావ్ ప్రాక్టీస్, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ప్రాక్టీస్. వితౌట్ ప్రాక్టీస్ యూ కాన్ గెట్ ఇట్, యూ కాన్ డైజెస్ట్ దెమ్. టు డైజెస్ట్ యూ మస్ట్ ప్రాక్టీస్. అది మీకు అర్థం అవ్వాలి బాగా అంటే ఏం చేయాలి, యూ మస్ట్ ప్రాక్టీస్. వితౌట్ ప్రాక్టీస్, ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ అనేది కష్టం. ప్రాక్టీస్ లేకపోతే ఓన్లీ యూ కాంట్ అండర్స్టాండ్ అండ్ యూ కాంట్ గెట్ ఫ్లూయెన్సీ. ఓకే, సో ఫ్లూయెన్సీ ఈజ్ మస్ట్ ఫర్ స్పీకింగ్. మాట్లాడాలి అంటే ఫ్లూయెన్సీ ఉండాలి. ఫ్లూయెన్సీ లేదంటే అర్థమైపోతుంది, క్లియర్లీ ఇట్ ఈస్ అండర్స్టూడ్ టు ద అదర్స్, వీ డోంట్ హ్యావ్ ఫ్లూయెన్సీ, దట్ మచ్ ఆఫ్ ఫ్లూయెన్సీ అనేది ఈజీగా అర్థమైపోద్ది అనమాట. ఓకే, సో యూ మస్ట్ ప్రాక్టీస్, ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. దట్స్ వై దెర్ ఈస్ ఎ సేయింగ్, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనేది. ఓకే, అంచేత ప్రాక్టీస్ అనేది చాలా ముఖ్యం. ఓకే, ప్రాక్టీస్ ప్రాక్టీస్ అంటిల్ యూ గెట్ డైజెస్టెడ్. ఎప్పటి వరకు ప్రాక్టీస్ చేయాలి, బాగా అర్థమయ్యే వరకు. ఇట్ మస్ట్ బి ఇన్కల్కేట్ ఇన్ యువర్ మైండ్, మీ మైండ్లోకి చొచ్చుకుపోవాలన్నమాట. ఇన్కల్కేట్, చొచ్చుకుపోవాలి. ఓకే, ఆ విధమైనటువంటి ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ష్యూర్లీ యూ విల్ గెట్ ఇట్, ష్యూర్లీ యూ విల్ గెట్ ఇట్ వాట్ యూ థింక్ ఆఫ్. ఏదైతే అనుకుంటారో అది మీరు పొందుతారనమాట. అది